ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే. ఎక్కడో పట్నం పోయి ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికి ఇష్టం లేదు. జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించన్నా. పగలంతా హాస్పిటల్, రాత్రి అయితే మన ఇద్దరం సదరంగం. చెప్పకి నా మాటకి విలువ లేదు. తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిది, కానీ పాతికేళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడమే పరిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకొయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు? వాడు. అయినా వాడి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియచెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడబోవడం లేదు.